సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ త్వరలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టు టీఎస్పీఎస్సీ ఫోర్త్ యానివర్సరీ రోజు మనకు వాణిప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో గ్రూప్ టూకి చదివిన వారు కూడా సందిగ్ధంలో ఉన్నారు గ్రూప్ వన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఎందుకంటే గ్రూప్ టూలో మనకు వచ్చేసి ఎంసీక్యూస్ మాత్రమే ఉంటాయి. అయితే గ్రూప్ వన్లో మాత్రం మనకు ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ మెయిన్స్లో వచ్చేసి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి గ్రూప్ వన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు గ్రూప్ వన్ అనేది మూడు దశల్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకు దాంట్లో, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ టైం కూడా ఉంటుంది మనకు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అండ్ నెక్స్ట్ సెకండ్ దశలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దీంట్లో 7 పేపర్లు ఉంటాయి మొత్తం. ఇవి డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది అండ్ 150 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ ఒకసారి చూస్తే మనకు ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ జనరల్ ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ అనేది మనకు ఓవరాల్ మార్క్స్లో కన్సిడర్ చేయరు, జస్ట్ మనకు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. నెక్స్ట్ పేపర్ వన్ జనరల్ ఎస్సే ఉంటుంది, అంటే వ్యాసం రాయాల్సి ఉంటుంది మనకు. వ్యాసానికి వచ్చేసి మొత్తం 6 టాపిక్స్ టీఎస్పీఎస్సి మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్ గ్రోత్ అండ్ జస్టిస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో మెయిన్గా మనకు ఈ 6 టాపిక్స్ నుంచి మనకు వ్యాసాలు అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది పేపర్ వన్. నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఈ 3 టాపిక్స్ నుంచి 3 మనకు పేపర్ టూ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. సో మోడర్న్ మనకు ఇండియా హిస్టరీ అనేది 3 దశల్లో ఉంటుంది, ఎన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. సో ఈ 3 దశల్లో మనకు స్పెషల్ రిఫరెన్స్గా మనకు మోడర్న్ పీరియడ్ది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఎన్షియంట్ మెడివల్ సంబంధించి మనకు హిస్టరీ అండ్ కల్చర్ది ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ఈ టాపిక్ మనకు 50 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించి కూడా మనకు చరిత్ర, సంస్కృతి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు 50 మార్కులు వస్తాయి. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో మనకు భౌగోళిక శాస్త్రం నుంచి ఇండియా మరియు తెలంగాణకు సంబంధించి మనకు 50 మార్కుల క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఈ 3 టాపిక్స్ నుంచి మనకు పేపర్ 3 ఉంటుంది. సో ఈచ్ టాపిక్కి మనకు 50 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. థర్డ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్. సో ఈ 3 టాపిక్లు మనకు పేపర్ 3లో కవర్ అవుతాయి. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటాయి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి 50 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యల గురించి మనకు సపరేట్ టాపిక్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5th పేపర్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ సెకండ్ టాపిక్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇది కొంచెం మ్యాథ్స్కి సంబంధించింది. ఇక్కడ 50 మార్క్స్ మనకు ఈ టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పేపర్ 6 చివరి పేపర్ వచ్చేసి మెయిన్స్లో మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎలా జరిగింది, తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనకు పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. సో ఇది 3 దశల్లో మనకు జరిగింది తెలంగాణ ఉద్యమం అనేది. సో దాని 3 దశల్లో 3 టాపిక్లుగా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్కి వస్తే, నేను ముందుగా మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ డిస్కస్ చేసి ప్రిలిమ్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, చాలామంది ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కదా, ప్రిలిమ్స్ చదువుకుందాం తర్వాత క్వాలిఫై అయితే మెయిన్స్ చదువుకుందాంలే అన్న ఊహాగణాల్లో ఉంటారు. కానీ మనం మెయిన్స్, ప్రిలిమ్స్ అనేది సైమల్టేనియస్గా చదువుకోవాలి. ఎందుకంటే మనం మెయిన్స్ చదువుకుంటే ప్రిలిమ్స్ అనేది ఎక్స్టెన్సివ్గా మనం కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్
మెయిన్స్లో చదివిన సిలబస్లో చాలా మటుకు మనకు ప్రిలిమ్స్ కవర్ అవుతుంది. అండ్ ప్రిలిమ్స్లో కొన్ని టాపిక్సే మనకు న్యూ టాపిక్స్ ఉంటాయి, మెయిన్స్కి సంబంధించి కాకుండా కొన్ని టాపిక్సే మనకు ప్రిలిమ్స్లో కొత్తగా ఉంటాయి. సో వాటిలో మనం ప్రిలిమ్స్ సిలబస్ ఒకసారి చూస్తే, ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, మనకు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ మనకు ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది. ఇదే టాపిక్ మనకు కరెంట్ అఫైర్స్ అక్కడ మెన్షన్ చేయకుండా కూడా మెయిన్స్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఇండియన్ పాలిటీ గురించి తీసుకుంటే, ఈబీసీ రిజర్వేషన్ అనేది మనకు రీసెంట్గా ప్రవేశపెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో అలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అది కరెంట్ అఫైర్స్ అక్కడ మనకు మెన్షన్ చేయకుండా కూడా మనకు మెయిన్స్లో అలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ కూడా మనకు మ్యాక్సిమం 90% కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ మనకు మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో మనకి ఇక్కడ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా టాపిక్ ఉంటుంది. సో ఇక్కడ మన జనరల్ సైన్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్కి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్త టాపిక్ ప్రిలిమ్స్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది మనం డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో మనం కవర్ చేయడం జరుగుతుంది మెయిన్స్లో. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా మనకు మెయిన్స్లో ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. సిక్స్త్ వన్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఏదైతే ఉందో అది మనకు ఓన్లీ ప్రిలిమ్స్లోనే ఉంది, మెయిన్స్లో మనకు వరల్డ్ జాగ్రఫీ అడగలేదు. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆల్రెడీ మనం మెయిన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇది కూడా మనకు మెయిన్స్లో కవర్ అయింది. నైన్త్ వన్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఆఫ్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈ రెండు టాపిక్స్ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ స్టేట్కి సంబంధించి మరియు భారత ప్రభుత్వంకి సంబంధించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ కిందే పరిగణించవచ్చు. నెక్స్ట్ లెవెన్త్ టాపిక్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా మనం హిస్టరీ పేపర్లో డిస్కస్ చేసినప్పుడు ఇది కూడా మనకు మెయిన్స్లో కవర్ అయింది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సో ఇక్కడ పాలసీస్ ఆల్రెడీ మనకి ఇక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది మనకు సోషల్ ఇష్యూస్ అని ఒక డిస్కస్ చేయడం జరిగింది మెయిన్స్లో, అది కూడా ఇక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అనేది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఫిఫ్త్ పేపర్లో ఉంది మెయిన్స్లో. అండ్ ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇక్కడ కొత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ యొక్క విశ్లేషణ. నెక్స్ట్ ఏం బుక్స్ చదవాలి మరి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి ఈ సిలబస్కి ఏ బుక్స్ చదివితే స్టాండర్డ్గా ఉంటుంది అనేది చూద్దాం. అయితే మనకు మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, మనం వాటిలో ఏవి చదవాలి, ఏవి ప్రామాణికం, పరీక్ష నిపుణులు ఏ పుస్తకాలు కన్సిడర్ చేస్తారు అనేవి మన సందేహాలు. అయితే పరీక్షా నిర్వాహకులు గవర్నమెంట్ నుండి విడుదలైన వాటిని ప్రామాణికంగా భావిస్తారు, అవి పుస్తకాలైనా, ప్రచురితాలైనా, ఇంకా ఏవైనా. కాబట్టి మనం మొట్టమొదట తెలుగు అకాడమీ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం బుక్స్ గురించి విశ్లేషణలోకి వస్తే, ఫస్ట్ ప్రిలిమ్స్కే చదవాలి, మనం ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో కావాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు బేసిక్గా కావాలి అంటే స్కూల్ బుక్స్, మనకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి స్కూల్ బుక్స్, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఈఆర్టీ బుక్స్ కూడా ప్రిఫర్ చేయవచ్చు. ఎన్సీఈఆర్టీ బుక్స్ బేసిక్గా ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళు చదివినా కూడా వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనకు స్కూల్ బుక్స్ తెలంగాణ టాపిక్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ కల్చర్ హెరిటేజ్ కావాలి అని అంటే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బుక్స్ చదవడం ఉత్తమం. ఇక పేపర్ వన్ ఎస్ఏకి సంబంధించి ఈనాడు మరియు ఇతర తెలుగు పేపర్స్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదవాలి. అండ్ ఈనాడు స్పెషల్ ఫోకస్ ఆర్టికల్స్ ఇస్తూ ఉంటుంది డైలీ. సో ఆ స్పెషల్ ఫోకస్ ఆర్టికల్స్ గురించి కూడా మనం చదువుతూ నోట్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ప్రిఫర్ చేయండి, అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. అండ్ దీంతోపాటు మనం యోజన అనేది
గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయబడుతుంది, అది తెలుగులో కూడా రావడం జరుగుతుంది. సో ఈ ఏదైనా ఒక మ్యాగజైన్తో పాటు ఆ యోజన కూడా మీరు ఫాలో అవ్వడం చాలా ఉత్తమం. నెక్స్ట్ పేపర్ టూ విషయానికి వస్తే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని అన్నారు. ఫస్ట్ టాపిక్ ఇది పేపర్ టూలో. సో పేపర్ టూకి సంబంధించి భారతదేశ చరిత్ర సంస్కృతి అని చెప్పేసి మనకు బీఏ మొదటి సంవత్సరంలో మరియు రెండవ సంవత్సరంలో తెలుగు అకాడమీ రెండు బుక్స్ రిలీజ్ చేసింది. ఈ రెండు బుక్స్తో పాటు మనకు ఆధునిక భారతదేశ చరిత్ర బిపిన్ చంద్ర అని చెప్పేసి ఒక బుక్ దొరుకుతుంది. ఇది మోడర్న్ ఇండియాకి సంబంధించి మనకు పూర్తి సిలబస్ కవర్ అవుతుంది. సో ఈ రెండు బుక్స్లో మనకు హిస్టరీ అండ్ కల్చర్ మనకు కవర్ అవుతుంది. సో ఈ మూడు బుక్స్ మనకు ఈ టాపిక్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అని ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య తెలుగు అకాడమీ మనకు మన గ్రూప్ టూ ఎగ్జామ్కి ముందే మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అని ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ మనం చదివితే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అనేది మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని టాపిక్ ఉంది. సో ఇండియాకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని తెలుగు అకాడమీ మనకు బుక్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ భారతీయ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని బీఎస్సీ ఆర్బీఏలో మనకు తెలుగు అకాడమీది బుక్ ఉంది. సో ఈ రెండు బుక్స్ ఫాలో అవుతే మనకు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రెండు టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ పేపర్ త్రీలో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంది. ఫస్ట్ ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్ గురించి చూసుకుంటే మెంట్స్లో మనకు భారతీయ సమాజం అని చెప్పేసి మనకు తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది. సో బీఏ సమాజ శాస్త్రానికి సంబంధించింది. సో ఈ బుక్ ఒకటి ఉంది. నెక్స్ట్ పోటీ పరీక్షల పత్రికం అని చెప్పేసి మనకు గ్రూప్ టూకి ముందే మనకు ఈ బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి. సో సామాజిక నిర్మితి వివాదాలు అండ్ విధానాలు అని చెప్పేసి మనకు బుక్ ఉంది. ఈ రెండు బుక్స్ కూడా మనకు ఈ సబ్జెక్ట్కి సరిపోతాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నెన్స్ అని రెండు టాపిక్స్ కూడా మనకు భారతీయ రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్కి సంబంధించిన బుక్ మనకు ఈ రెండు టాపిక్స్ కూడా మనకు కవర్ అవుతుంది. గవర్నెన్స్కి సంబంధించి కొన్ని టాపిక్సే మనకు ఈ బుక్లో కవర్ అయ్యాయి. గవర్నెన్స్ సంబంధించి లక్ష్మీకాంత్ది మరొక బుక్ ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆ బుక్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ పేపర్ ఫోర్కి సంబంధించి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకు రెండు బుక్స్ ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేసింది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సంపుటం ఒకటి సంపుటం రెండు అనే రెండు బుక్స్ ఉంటాయి. సో ఆ రెండు బుక్స్ మనకు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని తెలుగు అకాడమీ సపరేట్ బుక్ రిలీజ్ చేసింది. సో ఈ సపరేట్ బుక్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అభివృద్ధి సమస్యలు పరివర్తన అని థర్డ్ టాపిక్ సంబంధించి మనం ఈ బుక్ చదవాల్సి ఉంటుంది. ఇది కూడా తెలుగు అకాడమీకి సంబంధించింది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి చిరంజీవి సార్ది ఒక బుక్ కూడా లభిస్తుంది. సో గ్రూప్ వన్కి సంబంధించి ఆ బుక్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీకి అంటే మనకు మోస్ట్లీ మన కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. సో మనం ఇండియన్ అండ్ తెలంగాణ బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేలు చదవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మనకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే నుంచే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ ఫైవ్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో హరికృష్ణ సార్ రాసిన గ్రూప్ వన్ మెయిన్స్ బుక్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసి మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లభిస్తుంది. ఇక పేపర్ సిక్స్ తెలంగాణ ఉద్యమం సంబంధించి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అని చెప్పి మనకు తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేసింది. సో ఈ బుక్ మనం చదవాల్సి ఉంటుంది. దీంతోపాటు వి ప్రకాష్ గారు రాసిన తెలంగాణ ఉద్యమం బుక్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. వి ప్రకాష్లో మనకు ఎక్స్టెన్సివ్గా మనకు సిలబస్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ని డీప్గా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ వన్కి సంబంధించి మనం ఖచ్చితంగా ఆ బుక్ చదవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు సిలబస్ విశ్లేషణ మరియు ఏమేమి బుక్స్ చదవాలని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.